అమెరికన్ కార్న్ మెథీ మలాయ్. వావ్, పేరు సూపర్బ్ గా ఉందండి. అలా మలాయ్ కరిగిపోతుందా నోట్లో వేసుకుంటే? చపాతీ తోటి తింటే చాలా టేస్టీగా ఉంది. చాలా టేస్టీగా ఉంది. చాలా మోడర్న్ డిష్ లా ఉంది. మోడర్న్ డిష్ హోటల్ డిష్ లా ఉంది. పేరు రిచ్ ఫుడ్ హోటల్. ఓకే, సో అమెరికన్ కార్న్ మెథీ మలాయ్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు తెలుసుకుందాం. అమెరికన్ కార్న్ మెథీ మలాయ్ కర్రీ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: స్వీట్ కార్న్, మెంతి కూర, పన్నీర్, అల్లం వెల్లుల్లి, ఉల్లిపాయలు, మిరియాల పొడి, పంచదార, జీడిపప్పు, ఉప్పు, కారం, పసుపు, నెయ్యి. అమెరికన్ కార్న్ మెథీ మలాయ్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు తెలుసుకున్నాం కదా. ఇప్పుడు తయారు చేసే విధానం నేర్చుకుందాం అండి. ముందు ఏం చేయాలండి? ఫస్ట్ కార్న్ బాయిల్ చేసుకోవాలి. బాయిల్ చేసుకోవాలి. గిన్నెలో పెద్దాం. అమెరికన్ కార్న్. అమెరికన్ కార్న్. ఓకే, ఒక కప్పు నిండా. కప్పు నిండా కొన్ని నీళ్ళు పోసి ఉప్పు వేయాలండి. లేదండి, సాల్ట్ అక్కర్లేదు. కర్రీ చేసేటప్పుడు వేస్తాం కదా. జింజర్ ఇవి కట్ చేసుకోవాలి సన్నగా. ఓకే ఓకే, వెల్లుల్లి అండ్ అల్లం వెల్లుల్లి తరిగి పెట్టుకోవాలి. తరిగి పెట్టుకోవాలి, సన్నగా తరిగి పెట్టుకోవాలి. ఇడ్లీ నెయ్యి వేసి బాయిల్ చేసుకోవాలి. అంటే ఆయిల్ వాడతారు టేస్ట్ బట్టి. మలై కాబట్టి మలై వేస్తేను బాగుంటుంది అని చెప్పేసి. అంతేనా? ఓకే, మన ఫ్రై సరిపోను వేసుకొని కర్రీ కరిపోను వేసుకొని ఫ్రై చేసుకోవాలి. నెయ్యి వేయగానే అల్లం వెల్లుల్లి వెల్లుల్లి వేసేయాలి. కొంచెం ఇవి వేయగాలన్నమాట. నెయ్యితో చేస్తే బాగుంటుంది కాబట్టి ఇందులో నూరి వేయకూడదు. తరిగి మాత్రం తరిగి వేయాలి. ఎవరు నేర్పారు మీకు వంట? మా ఫ్యామిలీ ఫ్రెండ్ అనమాట, అంకుల్. వాళ్ళ సన్ హోటల్లో చేస్తారనమాట. ఓకే, హోటల్ మేనేజ్ అక్కడ మేము డిష్ చూసేసి టేస్ట్ వచ్చి ఆహాయం రుచి ప్రోగ్రామ్లో చూపించడానికి నేను నేర్చుకొని కూడా మీకు టేస్ట్ చూపించాలని చెప్పేసి చేస్తున్నాను. ఓకే, తర్వాత ఆనియన్స్ కూడా సన్నగా కట్ చేసేసి ఫ్రై చేసేసుకోవాలి. సో ఇది స్టార్ డిష్ అండి. సో అలా నేర్చుకున్నారనమాట, రుచి నచ్చి నేర్చుకున్నారు. రుచి నచ్చి మీకు కూడా ఆ టేస్ట్ చూపించాలని పట్టుబట్టి నేర్చుకున్నారు. ఇది కూడా ఫ్రై చేయాలి. బ్రౌన్ కలర్లో వచ్చేలాగా సన్న మంట మీద ఫ్రై చేసుకోవాలి. ఒక 5 మినిట్స్లో ఫ్రై అయిపోతుంది. బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. మెంతాకు వేయాలన్నమాట. ఓకే, ఫ్రెష్ మెంతి కట్ చేసుకున్నాం. మెంతి సన్నగా కట్ చేసుకుని వేయాలి. ఇది లేనప్పుడు కస్తూరి మెంతి కూడా. అవును, వేసుకొని ఎండిన మెంతి అన్నమాట. కస్తూరి మెంతి, కస్తూరి మెంతి అది కూడా బాగుంటుంది. మన టేస్ట్కి తగ్గట్టుగా మెంతి వేసుకొని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. సో ఉడికిపోయింది కదా, ఇది వేసేద్దాం. అది కూడా ఉడికిపోయింది కదా, ఇందులో వేసేద్దాం. వాటర్ తీసేసి ఓకే వేసేయాలి. వాటర్ మాత్రం తీసేసి కార్న్ మాత్రం వేయాలి. ఓకే, కార్న్ మాత్రం వేసే. కార్న్ మాత్రం వేసేది. ఈ కార్న్ తోటి తురిమిన పన్నీర్ అది కూడా వేసుకొని బాయిల్ చేయాలి. ఒక హాఫ్ కప్, అది కప్ తీసుకుని ఒక హాఫ్ కప్ తీసుకొని పన్నీర్, పన్నీర్ తురుము, పన్నీర్ తురుముకొని సన్నగా కొన్ని వాటర్ పోసుకోవాలి మన గ్రేవీ రావడం కోసం. ఈ వాటర్ పైన ఉడకబెట్టిన నీళ్ళు పోయి కార్న్ బాయిల్ చేసిన వాటర్. సో విటమిన్స్ ఎక్కడికి పోవన్నమాట? ఎక్కడికి వెళ్ళాం, మన ఇంట్లోనే ఉంటుంది టేస్ట్లోనే. సో వంట అంటే చాలా ఇంట్రెస్ట్ ఉమ్మకి. అవునండి, చాలా ఇంట్రెస్ట్. ఎందుకంటే ఎవరైనా తిన్న తర్వాత మర్చిపోతారు, మళ్ళీ మళ్ళీ ఆ హోటల్కి వెళ్తారు. కానీ అక్కడికి వెళ్ళి మళ్ళీ నేర్చుకునే పని కూడా చేస్తున్నారంటే ఎంత ఇంట్రెస్ట్ తెలుస్తుంది. సూపర్. ఇది మూత పెట్టేసుకుందాం. మూత పెట్టి ఉడికించాలా? దాదాపు 5 నిమిషాలు ఉడికించాలి. ఒక 5 నిమిషాలు. ఇది ఉడికిందేమో చూద్దామండి. కానీ ఈ కార్న్ ఉడికిందండి. ఇప్పుడు మనము కొంచెం సాల్ట్, తగినంత ఉప్పు, మన రుచికి తగినంత సాల్ట్, కొంచెం రెడ్ చిల్లీ. మనం ఎక్కువగా స్వీట్ కంటే హాట్ ఎక్కువ తింటాం, కారం ఎక్కువ తింటామంటే కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. లేదు, పిల్లలు ఉంటారు కాబట్టి మనం తక్కువ వేసుకోవచ్చు. పసుపు వేసుకోవాలి, పెప్పర్ వేసుకోవాలి, మిరియాల పొడి, మిరియాల పొడి కొంచెం టేస్ట్కి సరిపడి కలబెట్టుకోవాలి. మొత్తం కలిసిన తర్వాత షుగర్ వేసుకోవాలి లైట్గా. ఓకే, అమెరికన్ కార్న్ కొంచెం స్వీట్గా ఉంటుంది, ఇంకొంచెం స్వీట్నెస్. ఇది స్వీట్ కాదు, అటు హాట్ కాదు, హాట్ మీడియంలో ఉంటుంది. షుగర్ కూడా మనం టేస్ట్కి తగ్గట్టుగా చిన్న టీ స్పూన్ వేస్తే సరిపోతుంది షుగర్. ఇంకా స్వీట్ ఎక్కువగా కావాలి అంటేనే కొంచెం ఎక్కువ వేసుకోవాలి.
సాలిడ్ వేస్తున్నారండి. సో జీడిపప్పు పేస్ట్ ఒక కప్పు కార్న్ తీసుకున్నా అంటే ఒక కప్పు జీడిపప్పు పేస్ట్ వేయాలి. స్టవ్ ఆఫ్ చేసేసి. స్టవ్ ఆఫ్ చేసినా ఆఫ్ చేసేసి. ఓకే, ఇప్పుడు మనం దీన్ని బౌల్ ఆఫ్ తీసుకొని తీసుకుని క్రీమ్ వేసుకోవాలి. క్రీమ్ వేసుకోవాలి, చివరిగా పైన పైన క్రీమ్ వేసుకోవాలి. టేస్టీగా అమెరికన్ కార్న్ మేతి మలై రెడీ అయిందండి. టేస్ట్ చూసి చెప్పండి. టేస్ట్ చూడా. సో టేస్ట్ చేద్దాం, బట్ దీని కాంబినేషన్ చపాతి కదా. చపాతి అండి. మరి ఏది? చపాతి చేశారండి. రెడీ చేశారా? మరి ఇవ్వండి. హాట్ బాక్స్ లో పెట్టి మీకోసం రెడీగా ఉంచాను. బాక్స్ పెట్టారా? మరి చెప్పండి. రెడీగా ఉంచాను. చిన్న బౌల్ లో వేస్తున్నా. వెరీ వెరీ రిచ్. పిల్లలకి పెడితే మాత్రం చాలా హెల్దీగా ఉంటారు కదా, స్ట్రాంగ్ అవుతారు. సూపర్. దట్ ఇస్ ది రీజన్ దిస్ ఇస్ కాల్డ్ ఫైవ్ స్టార్ డిష్. ఫైవ్ స్టార్ డిష్. ఫెంటాస్టిక్ అండి. చాలా చాలా బాగుంది. సో మచ్. బాగుందండి. అమ్మో, ఇప్పుడు నన్ను అడుగుతుంది. రెండు బాగున్నాయి. రెండు బాగున్నాయి. అది నానమ్మ వంట, ఇది నాజుక్ తల్లి వంట. అంతే కదా, ఇది స్ట్రాంగ్ అండి. యమా స్ట్రాంగ్. ఇది తిన్న వంట ఇంకంతే సంగతి. సూపర్ బాడీ వస్తుంది. సో ఇది వీక్ గా ఉన్న వాళ్ళకి రెగ్యులర్ గా పెట్టాం అనుకోండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్స్ లాట్. నిజంగా సాలిడ్గా ఉందండి. అండ్ అల్లం వెల్లుల్లి మనం కట్ చేసి వేయించాం కదా, దానివల్ల ఇంకా డిఫరెంట్ టేస్ట్. అలాగే కట్ చేసి వేయాలి. నెయ్యిలో వేసారు కదా, మళ్ళీ ఓవరాల్గా సూపర్గా ఉంది. ఖమ్మం వచ్చినందుకు నేను కమ్మటి వంట తింటున్నాను. సో మీరు నేర్చేసుకోండి. ఫైవ్ స్టార్ హోటల్స్లో, పెద్ద పెద్ద హోటల్స్లో మాత్రమే దొరికేటువంటి ఈ కమ్మటి అమెరికన్ కార్న్ మెతి మలై కర్రీ తయారు చేసే విధానం మరొకసారి మీకోసం. అమెరికన్ కార్న్ మెతి మలై కర్రీ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: స్వీట్ కార్న్, మెంతికూర, పన్నీర్, అల్లం వెల్లుల్లి, ఉల్లిపాయలు, మిరియాల పొడి, పంచదార, జీడిపప్పు, ఉప్పు, కారం, పసుపు, నెయ్యి. అమెరికన్ కార్న్ మేథి మలై కర్రీ తయారు చేసే విధానం. ముందుగా అమెరికన్ స్వీట్ కార్న్స్ని ఉడికించుకుని పక్కకు పెట్టుకోవాలి. మరొక ప్యాన్లో నెయ్యి వేడి చేసి తరిగిన అల్లం వెల్లుల్లి ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు వేసుకుని బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేగిన తర్వాత తురిమిన మెంతికూర వేసుకుని ఉడికించి పెట్టుకున్న స్వీట్ కార్న్ కూడా వేసి పన్నీర్ తురుమును కూడా వేసి తగినన్ని నీళ్లు పోసి 5 నిమిషాల పాటు ఉడకనివ్వాలి. ఉడికిన తర్వాత తగినంత ఉప్పు, కారం, పసుపు, మిరియాల పొడి వేసి బాగా కలుపుకోవాలి. కొద్దిగా పంచదార కూడా వేయాలి. 1 కప్పు జీడిపప్పు పేస్ట్ వేయాలి. కాసేపు వేగాక ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుని పైన ఫ్రెష్ క్రీమ్ వేసి కీరా, క్యారెట్ తో గార్నిష్ చేసుకుంటే అన్ని రోటీ ఐటమ్స్ తో తినడానికి కమ్మ కమ్మటి యమ్మి యమ్మి మేథి మలై కర్రీ తినడానికి రెడీ. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.